నంబులపుల కుంట మండల కేంద్రంలోని బాలుర వసతి గృహంలో ఉన్న విద్యార్థులకు కడుపుకోత తప్పడం లేదని పలువురు విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. పిల్లలకు వసతి గృహంలో రోజువారీగా వడ్డించే భోజనం మెనూలో వార్డెన్ ఆంజనేయులు దోపిడి చేస్తున్నారని విద్యార్థులు తెలిపారు. కదిరి నియోజకవర్గం నంబులపుల కుంట మండల కేంద్రంలో ఉన్న బీసీ బాలల వసతి గృహంలో 118 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వార్డెన్ ఆంజనేయులు పిల్లలకు ఇచ్చే మెనూలో హాజరు శాతం ఎక్కువ చూపి దోపిడి చేస్తున్నారని ఆరోపించారు. మంగళవారం రాత్రి వసతి గృహంలో ఉన్నటువంటి విద్యార్థులకు మెనూలో ప్రకారం చికెన్ కోడిగుడ్డు ఇవ్వాల్సి ఉంది. వార్డెన్ విద్యార్థులకు చికెన్ కేవలం 2 ముక్కలు చొప్పున భోజనంలో వడ్డించారు. అంతేకాకుండా వార్డెన్ మద్యం తాగి విద్యార్థులను అసభ్యపకర పదజాలంతో దూషించారని విద్యార్థులు తెలిపారు. దోపిడి చేస్తున్న వార్డెన్ ఆంజనేయులపై చర్యలు తీసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి నిర్మలాదేవికి సంప్రదించగా కదిరి బీసీ సంక్షేమ అధికారిచే విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ఫోన్ పెట్టి పని మీద ఉన్నా. ఇప్పుడు ఎంతమంది 33 మంది ఉన్నారా?